జులై 15వ తారీఖు నుంచి 38వ తారీఖు లోపు మిథున రాశి యొక్క ఫలితాలు చూద్దాం. మిథున రాశి వారికి ముఖ్యంగా లగ్నాధిపతి అంటే సారీ రాశాధిపతి అయిన వాడు బాగున్నాడు. తర్వాత రాశాధిపతి బాగున్నా కూడా ఈ సంబంధించినంత వరకు కూడా కొంచెం ఇబ్బంది కలిగించేది మాత్రం హెల్త్ విషయంలో నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఎందుకనంటే ఈ రాశి వారికి వృత్తి విషయాలు కానీ ఏదైనా కూడా తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదని చెప్తాను నేను. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలతో ఇబ్బంది కలిగించడానికి కూడా అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా రాహువు బాగున్నాడు. ఏంటి రాహు కొంచెం బాగలేడు. అంటే రాహు ఉండడం వల్ల ఏంటంటే నిర్ణయాల విషయంలో కానీ ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా రాహు చూపు బాగలేదు. ప్లస్ శని కూడా కొంచెం ఈ రాశి వారికి కొంత నెగిటివ్ ఫీలింగ్లో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే హెల్త్ విషయంలో కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. మోకాళ్ళు ఆర్థోపెడిక్ అండ్ హెల్త్ విషయంలో ఎక్కువగా నర్సు సంస్థలో కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత వివాహ ప్రయత్నాల్లో ఇప్పుడు దాకా కూడా ఈ రాశి వారికి ప్రయత్నపూర్వకంగా సక్సెస్ కాని వరకు మాత్రం జులై 17వ తారీఖు నుంచి కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. జులై 17వ తారీఖు నుంచి వీరు వివాహ ప్రయత్నాలుగా ఏదైనా చేసుకున్నా కూడా మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వివాహ ప్రయత్నాల్లో ఇప్పుడు దాకా కూడా అడ్డంగా మీకు ఇబ్బంది కలిగిస్తున్న విషయాలు ఏదైతే ఉన్నాయో ఆ విషయాల్లో కొంత అనుకూలంగా సానుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈ రాశి వారికి ముఖ్యంగా దశమాధిపతి అయిన గురుడు వివాహపరంగా కానీ వివాహ విషయంలో కానీ వృత్తి పరీక్షల్లో కానీ గురుడు బాగుంటాడు కాబట్టి వృత్తి పరీక్షల్లో చికాకులు పడుతూ ఇబ్బంది కలిగిస్తూ ఏ విషయంలో క్లారిటీ రాకుండా మీరు ఆలోచిస్తున్నారు చూసారా, ఇది క్లారిటీ వచ్చే అవకాశం కలిగి ఉంటారు. ఈ రాశి వారికి మెయిన్గా వృత్తికారకుడు బాగున్నాడు కాబట్టి వృత్తి పరీక్షల్లో చికాకుల నుంచి కొంత కోలుకునే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఇప్పుడు దాకా కూడా కోలుకోకుండా ఇబ్బంది కలిగిస్తూ ప్రాబ్లం కలిగిస్తూ ఇబ్బంది కలుగుతూ ఉన్నారు కదా, ఇది ఆ ఇబ్బంది నుంచి కోలుకునే అవకాశం కలిగి ఉంటారు. కొత్త వాహనం కానీ కొత్త విషయాల్లో కానీ చేసుకునే అవకాశం కలిగి ఉంటారంటే కొత్తగా నేను ఏదైనా కారు కొనుక్కుందాం లేదా ఇల్లు కొనుక్కుందాం తర్వాత ఇంకోటి ఏదైనా చేసుకుందాం అనే ఫీలింగ్ అయితే ఉంది కదా, ఆ విషయంలో మంచి అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి మెయిన్గా ఆ స్థిరాస్తి విషయాల్లో కానీ తర్వాత ధనపూర్వక విషయాలు వాహన సంబంధ విషయాల్లో కానీ ఇప్పుడు ఈ టైంలో పీటమూడులు బట్టి ఆ ఇబ్బంది కలిగిస్తున్నది ఏదైతే ఉందో ఆ ఇబ్బంది నుంచి తొలగిపోతూ ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. కళాత్ర స్థానానికి మాత్రం కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అంటే కళాత్ర స్థానం అంటే భార్యాస్థానం నుంచి మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. భార్యాభర్త విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోగలిగితే మంచిది, లేకపోతే ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.